హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు లేకుండానే ఈ నెల ఇరవై ఒకటిన సీఎం కేసీఆర్ ప్రకటన నాలుగో వారంలో పిఆర్సీ ఈ నెల ఇరవై ఒకటి తర్వాత ఎప్పుడైనా ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సీఎట్స్ కమిటీ భేటీ ఆ వెంటనే సీఎంకు పిఆర్సిపై నివేదిక తర్వాత ఫిట్మెంట్ను ప్రకటించనున్న సీఎం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల నాలుగో వారంలో వేతన సవరణ కమిటీ పీఆర్సి ఫిట్మెంట్ శాతంతో పాటు పదవీ విరమణ వయసు పెంపుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఒకటి తర్వాత ఎప్పుడైనా ఈ ప్రకటన రావచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తొలి తెలంగాణ సవరణ కమిటీ గత నెల ముప్పై ఒకటి బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్కు పిఆర్సీ నివేదిక సమర్పించింది పీఆర్సీ నివేదికపై అధ్యయనం కోసం సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోని ఆర్థిక నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు రజత్ కుమార్లతో సీఎం కేసీఆర్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే పిఆర్సీ నివేదికపై అధ్యయనం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియను జనవరి తొలి వారంలోనే పూర్తి చేసి రెండో వారంలోగా ఆ కమిటీ తన నివేదిక సమర్పించనుందని మూడో వారంలో తాను స్వయంగా పీఆర్సీ ప్రకటిస్తానని గత నెల ముప్పై ఒకటిన ప్రగతి భవన్లో ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు ఉద్యోగులకు పదోన్నతులపై భారీ కసరత్తు జరుగుతుండడం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాల్సి రావడంతో సిఎస్ సోమేష్ కుమార్ గత రెండు వారాలుగా తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది దీంతో ఇప్పటి వరకు ఆయన నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అధికారికంగా సమావేశం కాలేదు ఈ నెల పద్దెనిమిదిన కేంద్ర పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర పర్యటనకు రానుంది అదేవిధంగా పంతొమ్మిదిన రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతుల కల్పన అంశంపై డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ నిర్వహించాల్సి ఉంది ఈ నెల పంతొమ్మిది వరకు సిఎస్ తీరిక లేకుండా అధికారిక సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు గురు గోవింద్ సింగ్ జయంతి కావడంతో ఇరవైన సెలవు దీంతో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీల్లో సీఎస్ నేతృత్వంలోని కమిటీ సమావేశమై పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరిపే అవకాశాలున్నాయి ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్కి నివేదిక సమర్పించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేస్తున్నాయి ఈ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాల సమక్షంలో పిఆర్సీ ఫిట్మెంట్ శాతంతో పాటు అరవై ఒకటేళ్లకు పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం జనవరి మూడో వారంలోనే పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించాలని భావిస్తే ఈ నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది ఆ వెంటనే సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రానుంది ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చే నెల తొలి వారంలో ఒకేసారి రావచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత దాదాపు నలభై రోజుల పాటు ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెల నాలుగో వారంలోనే పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నాయి మమ్మల్ని చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు పిఆర్సీతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలపై తమ తమకు చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి గుర్తింపు పొందిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది ఇప్పటికే ఆలస్యం కావడంతో చర్చలకు వెళ్లకుండా నేరుగా సీఎంకు నివేదిక సమర్పించాలని త్రిసభ్య కమిటీ భావిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ఈ డిమాండ్కు తెరపైకి తెచ్చినట్టు తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ